రోడ్లు లేవు, రోడ్లేసే డబ్బులు లేవు, ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంతమంది మీరున్నారు, మీకు కోపం రాకపోతే ఎట్లాగా, మీకు వేదన లేకపోతే ఎట్లాగా? ఇది మీ దేశం కాదా, మీ సమాజం కాదా? మా రెడ్డియో లేదంటే మా కాపో మా కమ్మ అని చెప్పి మీరు వదిలేస్తారా? మీరు మంత్రుల్ని బాధ్యత వహించరా? మీరు తప్పు కదా, అది పరివర్తన మీలో రాకపోతే ఇంకా ఈ దేశంలో మార్పు ఎప్పుడొస్తుంది? నేను అట్లీస్ట్ నిజాయితీగా చెప్తున్నాను, పరివర్తన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతుంటే మీరు ప్రశ్నించకపోతే ఎట్లాగా? పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకు పట్టుకెళ్ళిపోతా ఉన్నారే, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇసుక కానీ మద్యం కానీ, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు, మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి, నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు, వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మీకు కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను, కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకంటే చాలా మార్పు కోరుకుంటున్నాను, నేను ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది, అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అందరి ఉమ్మడి శ్రమ, అందరి ఉమ్మడి సొత్తు, ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల ఆస్తికి ప్రజల సంపాదనకి